Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆయనొస్తే టీడీపీ జాతకం మారుతుందా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించలేదు. కారణం, ఇక్కడ యువకులను నియమించాలన్న ఉద్దేశంతో విన్నారు. ఆర్థిక, సామాజిక పరంగా బేరేజ్ వేసుకుని చంద్రబాబు ఇన్ఛార్జీలను నియమిస్తారంటున్నారు. ఇప్పటికీ దాదాపు 30 నుంచి 40 నియోజకవర్గాలలో టీడీపీకి ఇన్ఛార్జీలు లేరు. నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్షలు చేస్తూ ఇన్ఛార్జీలపై నిర్ణయం తీసుకుంటున్నారు. ముఖ్యమైన నియోజకవర్గాలలో యువకులకు ఇన్ఛార్జ్ పదవులను ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నారు. యువకులైతేనే ఈ 2 ఏళ్ల పాటు పార్టీని నియోజకవర్గాల్లో ధైర్యంగా నడపగలరని నమ్ముతున్నారు. సీనియర్ నేతలను పక్కన పెట్టి మరీ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. త్యాగాలకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే చంద్రబాబు సీనియర్ నేతలకు సంకేతాలు ఇచ్చారు. అనేక నియోజకవర్గాలలో చంద్రబాబు సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు. గత 30 నెలలుగా పార్టీని పట్టించుకోనిది ఎవరు? నియోజకవర్గంలోని కేడర్కు దూరంగా ఉన్నదెవరు? అక్కడ మరో బలమైన నేత ఎవరు? అన్న అంశాలతో ప్రత్యేకంగా చంద్రబాబు సర్వే చేస్తున్నారు. రాబిన్ శర్మ నేతృత్వంలో రాష్ట్రంలో అనేక బృందాలుగా విడిపోయి ఈ సర్వే నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. సర్వేలో ఎవరి పేర్లు ఖరారైతే వారికే చంద్రబాబు ఇన్ఛార్జ్ పదవులు ఇస్తారని మొన్నటి వరకు చెప్పారు. అయితే రాబిన్ శర్మ టీంపై నమ్మకం కుదరని చంద్రబాబు మరో డీల్ కుదుర్చుకున్నారని తెలిసింది. ప్రశాంత్ కిషోర్ టీంలో ఉన్న సునీల్తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారంటున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా ఉన్న వారిని కూడా కొన్ని చోట్ల మార్చాలని చంద్రబాబు నిర్ణయించినట్లు చెబుతున్నారు. వారున్న పార్టీకి ఉపయోగం లేదని భావించిన చంద్రబాబు వారి స్థానంలో కొత్త నేతలకు స్థానం కల్పించాలని యోచిస్తున్నారు. అదే జరిగితే కొందరు నేతలు ఇన్ఛార్జి పదవులను కోల్పోయే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి చంద్రబాబు కఠినంగా ఉండాలనే భావిస్తున్నారు. రానున్న 2 ఏళ్లు కీలకం కావడంతో రాజీ పడే ప్రసక్తి ఉండకుండా యువకులకు ఎక్కువగా అవకాశం ఇవ్వాలనేది చంద్రబాబు యోచనగా ఉంది. మరి కొత్త వ్యూహకర్త ఎవరి జాతకం ఎలా రాస్తారో అన్నది పార్టీ నేతల్లో టెన్షన్గా మారింది.